ఇక్కడ ప్రధానంగా మీ పరిపాలనలోకి వచ్చిన తర్వాత మీరు గొప్పగా చెప్పుకుంటున్న పింఛన్లు ఎక్కువ ఇచ్చామని చెప్పుకుంటున్నారు, లేదంటే కొత్త రేషన్ కార్డుల పేరుతో బియ్యం కార్డులు తీసుకొచ్చారు, ఇదంతా మీరు గొప్పగా చెప్పుకుంటున్నా. ప్రజల నుంచి అలాగే ప్రతిపక్షాల నుంచి వినిపిస్తున్నది సుమారు 7 లక్షలకు పైగా మీరు రేషన్ కార్డులు కట్ చేశారు, చాలామంది అర్హులైన వారికి పింఛన్లు ఇవ్వట్లేదని. అంటే ఈ లోపాలు మీ హయాంలోనే జరిగినాయి, ఈ లోపాలని ఎందుకు సవరించుకోలేకపోతున్నారు, దీని వెనక అసలు ఏం జరిగింది అనే దాని మీద ఒక క్లారిటీ కావాలి. సరే, ఇప్పుడు పింఛన్లకు సంబంధించి, ఏదైతే రేషన్ కార్డులకు సంబంధించి కానీ ఈ విషయాలు మనం తీసుకుంటే, ఏదైతే తెలుగుదేశం పార్టీ హయాంలో సమగ్ర సర్వే అని నిర్వహించారు. ఈ సమగ్ర సర్వేలో అర్హులెవరు అనర్హులెవరు జాబితాని రూపొందించింది తెలుగుదేశం పార్టీ. ప్రత్యేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఇంకా ఇంటింటికి సమగ్ర సర్వేలు చేసి ఇంకేం రాలేదు. సో ఈ సమగ్ర సర్వే ప్రకారం తెలుగుదేశం పార్టీ చేసిందంటో అర్హులెవరు అనర్హులెవరు అని గుర్తించింది ఆ ప్రభుత్వం. అంటే ఈరోజు అనర్హులు వీళ్ళని గుర్తించింది మీ ప్రభుత్వమే. ఆ రోజు ఉన్నప్పుడు ఆ అనర్హుల జాబితాని అర్హులైన వాళ్ళని కూడా అనర్హులుగా గుర్తించింది మీరు. అంటే దీని వెనకాల ఉంది తప్పు చేసింది మీరు. ఈరోజు మా మీద దాన్ని ఆపాదిస్తూ ఉన్నారు. మీ హయాంలో 39 లక్షల మందికి పింఛన్లు ఇస్తే, మేము వచ్చినాక ఈరోజు 54.5 లక్షల మందికి పింఛన్లు ఇస్తుంటే పింఛన్లు తీసేశారని చెప్పి మీరు ఈరోజు చెప్తూ ఉంటారు. మీరున్నప్పుడు భూ రికార్డులను కూడా సరిగ్గా చేయకుండా, అంటే ఒక వ్యక్తికి సంబంధించి సపోజ్ 1 ఎకరం పొలం ఉందనుకోండి, ఆ ఎకరం పొలం తండ్రికి సంబంధించి 1 ఎకరం పొలం ఉంది, ఆ తండ్రి పెళ్ళి కుమారుడికి పెళ్ళి అయినాక కుమారుడికి ఇచ్చారని ఇస్తే కుమారుడి పేరు మీద 1 ఎకరం చూపించింది, తండ్రి పేరు మీద 1 ఎకరం చూపించింది. ఇలా చూపించినప్పుడు ఇద్దరికీ చూపించింది, ఇద్దరికి రానియకుండా మీరు చేస్తారు. అంటే మీరు ఆ కుమారుడికి ట్రాన్స్ఫర్ అయినాక ఇక్కడ తండ్రికి కానీ అది కట్ చేసి ఉంటే ఖచ్చితంగా తండ్రికి ఈరోజు పింఛన్ వచ్చింది కదా. ఇలా తప్పుడు తడగ్గా సర్వేలు మీరు చేసి ఈరోజు మేము అర్హుల్లోనే గుర్తించే ప్రక్రియలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మొన్న మళ్ళీ దానికి సంబంధించి రివ్యూ చేసి ఈరోజు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా రావాలి, చిన్న చిన్న సాంకేతిక లోపాలను పట్టించుకోకుండా ఇమ్మని మేము చెబితే ఈరోజు మా మీద బురద జల్లుతున్నారంటే, అంటే దేన్నైనా మీరు రాజకీయం చేస్తారు. 39 లక్షల మందికి మీరు పింఛన్లు ఇచ్చి మా దగ్గర 54 లక్షల మందికి పింఛన్లకు ఇస్తుంటే, మీరు 1000 రూపాయల పింఛన్ ఇచ్చారు మీరు, మేము ఈరోజు 2250 ఇస్తుంటే, ఈరోజు 65 సంవత్సరాల వయసు ఉన్న పైబడిన వాళ్ళకి మీరు పింఛన్ ఇస్తే 60 సంవత్సరాల వయసుకు దాన్ని తగ్గించి ఈరోజు మేము పింఛన్ ఇస్తూ ఉంటే మా మీద ఇంతగా బురద జల్లుతూ ఉన్నారంటే, ఇంత నిస్సిగ్గుగా మీరు రాజకీయం చేస్తూ ఉన్నారంటే ప్రజలకన్నీ తెలుసు వాస్తవాలు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు మనని ఇలా అనర్హులుగా గుర్తించారనేది ప్రజలకు తెలుసు. మీరేదో 10 ఛానళ్ళు ఉన్నాయి కాబట్టి, ఓ 4 పేపర్లు ఉన్నాయి కాబట్టి దాన్ని అడ్డం పెట్టేసుకొని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఏమి రాసినా కూడా ప్రజలు మేము చెప్పిందే అంటారు, ఈ పేపర్లు రాసిందే చూస్తారు అని అనుకుంటే అది మీ భ్రమ. గడిచిన 5 ఏళ్ళలో ఇలానే చేస్తేనే 23వ తారీఖు 23 వచ్చినాయి. మళ్ళీ ఇంకా ఇదే విధంగా మీరు ప్రవర్తిస్తే రేపొద్దున ఎలక్షన్ 2వ తారీఖు జరిగితే 2 వస్తాయి, 3వ తారీఖు జరిగితే 3 వస్తాయి. సో గుర్తుపెట్టుకోవాలి జాగ్రత్తగా. సో ఏంటంటే ఇక్కడ పింఛన్ల వెనకాల కానీ, ఈ రేషన్ కార్డులదారుల వెనకాల కానీ, వీటికి సంబంధించిన అర్హుల జాబితా వెనకాల కానీ, వీటికి సంబంధించి ఏదైతే చేసిందో గడిచిన ప్రభుత్వం, ఆ గడిచిన ప్రభుత్వంలో జరిగిన మిస్టేకుల వల్లే ఈరోజు ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఈ గడిచిన ప్రభుత్వంలో జరిగిన మిస్టేకులు ఈరోజు రెక్టిఫై చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఒక సిస్టమ్ని, ఈరోజు వాలంటీర్ సిస్టమ్ తీసుకుని వచ్చి ఎక్కడికక్కడ ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి అర్హులెవరు అనర్హులెవరు గుర్తించండి, అర్హులైన ప్రతి ఒక్కరికైతే ఖచ్చితంగా రావాల్సిందే, అనర్హుడైతే మాత్రం ఒక్కరికి కూడా వెళ్ళడానికి వీల్లేదు, ప్రతి ఒక్కరికి పారదర్శకంగా మనం అందించాలి, చిన్న చిన్న లోపాలున్నా కూడా పట్టించుకోకుండా వాళ్ళకి మాత్రం మనం పింఛన్ అందించాలి, కార్డులు అందించాలని ఈరోజు లక్ష్యంతో పనిచేస్తూ ఉంటే ఎంతగా బురద జల్లుతూ ఉన్నారంటే వీళ్ళు నిజంగా ప్రతిపక్ష నాయకులు కాదు, వీళ్ళు నిజంగా రాక్షసులు, వీళ్ళు ఉన్మాదులు. మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు యుద్ధం చేస్తుంది ప్రతిపక్షాలతో కాదు, ఒక ఉన్మాదులతో, ఒక రాక్షసులతో ఈరోజు మేము యుద్ధం చేస్తూ ఉన్నాం, ప్రజలు గమనిస్తూ ఉన్నారని మాత్రం చెప్తాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.